వెల్కమ్ టు మిస్ యూనిస్ ద ట్రావెలర్. ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఓ కంట కనిపెట్టున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు ఉన్నాయా, నైతికత ఉందా అని ప్రశ్నించినప్పుడు తప్పకుండా ప్రతి వాళ్ళకి వాళ్ల మదిలో లేవనే శబ్దం వినిపిస్తుంది. మరి భారతదేశ రాజకీయాల్లో గతంలో చూస్తే ప్రాణాలను సైతం త్యాగం చేసి మరి స్వాతంత్రం మనకు అందించారు. ఆ స్వాతంత్ర ఫలాలు మనం అనుభవించాలని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఎ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నారు. మరి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించే ప్రభుత్వం ఇప్పుడుందా, వస్తుందా? కనుచూపు మేరలో అయినా అంటే లేవు, రాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చనే విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకుల పార్టీల వ్యవహారాలు మనం చూసినప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ కోసం, ఎవరి ఎదుగుదల కోసం, ఎవరిని తప్పించాలనే దానికోసం, ఎవరిని గెలవనీయకుండా చేయాలనే దానికోసం కృషి చేస్తున్నారని భావించినప్పుడు, చూస్తున్నప్పుడు అధికారం లక్ష్యంగా ఎవరికి వాళ్లు పావులు కదుపుతున్నట్టుంది. కానీ ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించే ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకునేందుకు కోసం కాదని చెప్పి మనకు తెలుస్తున్నాయి. అయినా ప్రజలు చాలా విజ్ఞులు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి వాళ్ళని ఎన్నుకొని కొంతైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకోసం కృషి చేస్తారని మనం భావించాలి. న్యాయ వ్యవస్థ కూడా అనుకున్న పరిధిలో అనుకున్న విధంగా మరి పనిచేస్తున్నట్టు కనపడటం లేదని చెప్పి విశ్వసించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఎవరికి వారే నాయకులై, ఎవరికి వారే దేశభక్తు పరులై తప్పక మన దేశంలో రాజకీయ విలువల్లో మార్పులొచ్చి నైతిక బాధ్యత వహించి ప్రతి నాయకుడు పనిచేసే విధంగా కృషి చేయాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం.